భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రానున్న దశరమ్మ బతుకమ్మ కోట మైసమ్మ దసరా ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎటువంటి ఘర్షణలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఇల్లందు డీఎస్పీ చంద్రబాబును తెలిపారు. ఉత్సవాల సమయంలో దొంగల సంచారం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సెలవులు ఇచ్చినందున పిల్లలు ఈత కోసం వాగుల్లో వెళ్లే అవకాశం ఉందని తల్లిదండ్రులు గమనించాలని డీఎస్పీ తెలిపారు. సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. భక్తులకు మా ఎస్పీ గారి ద్వారా ఆదేశాలతోటి ముఖ్యంగా చేస్తున్నాం. ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని ప్రతి ఒక్కటి పకడ్బందీగా దేనికి దానికి సిస్టమేటిక్గా ప్రతిసారి కూడా ప్రతిసారి మేము అక్కడ జియోటాక్ చేసేసి ప్రతి అడవి దగ్గర కానిస్టేబుల్ పెట్టడం లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా అందరూ బాగా సహకరించారు, అందరి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ బాగా పంచుకొని, ఎందుకంటే మన తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ. ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి కాకుండా గురి అయ్యి ఎవరైనా వీళ్ళని వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలవులు ఉన్నాయి. సెలవులు ఉండడం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, టీనేజ్ పిల్లలు ఒక శిస్తు నుంచి టెన్త్ దాకా చదువుతున్న పిల్లలందరూ స్నానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచి వస్తారు పాపం వాళ్ళ కార్మెంట్లో ఇక్కడెక్కడ చదువుకొని స్నానాలు పోదామని చెప్పేసి వాగులెంబటి చిన్న చిన్న గుంటలెంబటి చెరువులెంబటి పోయి కూడా చాలామంది ఇదైతుంటారు. పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే కొంతమంది మనోళ్ళు ఏది తాళాలు వేసేసి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కూడా కొద్దిగా మా నోట్స్లో పెట్టండి. ఆ ఏరియాలో మేము మొబైల్ బాటిల్ తిప్పడం కానీ లేకపోతే పెట్రోలింగ్ బాటిల్ కొద్దిగా ఎక్కువ చేయడం కానీ లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది. కాబట్టి అందరికీ అలాంటి చిన్న చిన్న దానికి మాకు సహకరించండి. మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్దిగా గస్తీ ఎక్కువ పెంచుతాం. ఇదొకటి. అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది, ఏది జమిబండ దగ్గర దీని దగ్గర దాని దగ్గర అని చెప్పేసి. అయితే మన దగ్గర కూడా జేకే గ్రౌండ్లో దాదాపు 20-30 వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది, నేను చూడలేపుడు దాకా. కాబట్టి ఏది రావణాసుడి బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు. దానికి కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడిని దండం పెట్టుకుని కొట్టుకోవాలి. దీని తర్వాత మనకు పక్కనే ఉసరకాయలపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది. ఎక్కువ శాతం మంది మనవాళ్ళే అటుపోతుంటారు. కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతివాటం చేసే దొంగలు వస్తుంటారు జాతరలలో. సెల్ ఫోన్ ఎంత పోవడం కానీ, జేబులో పైసలు తీయడం కానీ, ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడవాళ్ళని నగలు గుంజుకొని పోవడానికి కానీ, ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ దొంగలు ఆటోమేటిక్గా చేరుతారు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటివి ఉండాలి. ఎక్కడ బయటికి పోయినప్పుడు మాత్రం ఏమైనా బంగారం గింగా ఉంటే కొమ్మిని పైన కప్పుకొని పోయేటట్టు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ దీనికి వస్తారు. ఏది అందరూ కాంపిటీషన్లో నాది బాగుంది నాగుంది అనే టైంలో కాంపిటీషన్లో వస్తుంటారు. కానీ అదే టైంలో దొంగలకు కూడా మంచి ఛాన్స్, అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు 1-2 సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీ గార్డు కొద్దిగా కవర్ చేస్తుంటారు. కొద్దిగా అది కూడా జాగ్రత్తగా, దాంట్లో ఆడదొంగలు కూడా ఉంటారు, అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు. ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు, అలాంటి దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. కొద్దిగా హుషారుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఆభరణాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించుకోండి. పిల్లలను జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎటు పోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు. పిల్లల్ని
ఫ్రెండ్స్తో పోతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా విభత్సంగా వర్ష నీళ్లున్నాయి. ఏ గుట్టలైనా ఏముంది పిల్లలకు నీళ్లు కనబడగానే స్నానం చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి బట్టి తీసి తెలుపుతారు. వాళ్ళు మారిపోయిన తర్వాత లోతు ఎంతో ఉందో తెలియదు. ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించకపో ఇంకొకడు కూడా బలి అయితుంటారు. అలాంటి చేయకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గమనించండి, మీరందరూ సహకరించండి. మా ఇళ్ళందరూ సబ్డెన్ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. విజయదశమి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.